ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశకత్వంలో కోట్ల నిధులు వెచ్చించి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు మరియు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక డివిజన్ అధ్యక్షులు కెఎం గౌరీష్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సూర్యప్రభ, నాయకులు సంపత్ మాధవ్ రెడ్డి, నరసింహ, మహిళా నాయకురాలు అరుణ మరియు సంక్షేమ సంఘం సభ్యులు, కార్యదర్శులు పాల్గొన్నారు. వస్తే దాన్ని ఒకటిగా అధిగమించుకుంటూ అన్ని పనులు పూర్తి చేసుకుంటామన్నా. ఇక్కడ పెద్ద ఎత్తున వరద వస్తే కూడా చిన్నపాటి వర్షానికి కూడా ఎంత కూడా మనకి చెరువులాగా కనిపించే విధంగా వాటర్ వస్తుంది. ఏం చిన్న వర్షం పడ్డ ఖాళీ అప్లికేషన్ ఫస్ట్ వాట్సాప్లో నాకు కూడా పంపిస్తాను. ఇంకా దాని విషయంలో పెట్టుకునే ముందుగా ఇంకా ప్రైవేట్ ట్యాంక్స్ లేకుని వాళ్ళని చర్చించి వాటిని డిస్కస్ చేసి వారిని ఒప్పించి మరి ప్రజలు ప్రారంభం చేసుకుందాం. డ్రైనేజ్ వ్యవస్థను పూర్తి చేసుకుంటాం. రోడ్డు కూడా చక్కగా మీరు చూస్తూ ఉన్నారు, గతంలో ఈ వెళ్ళబట్టని రోడ్లు ఎంత ఘోరంగా ఉండే ఇది ఎంత బ్రహ్మాండంగా అయిపోయింది చూశారు. సేమ్ అనే విధంగా మన పేరు కూడా అయిపోతుంది. మన వర్షం వచ్చే నీచే వెళ్ళిపోయింది ఇక ఆ అప్లోలో ఆ పై నుంచి వారికి ఊపడుతుంది కాబట్టి వెళ్ళిపోయి కాలువ నచ్చింది మనం ఉపాయం చేసుకుందాం. కాబట్టి ఇంకా ఎన్ని లేదు మ్యాక్సిమం మన ఎమ్మెల్యే గారు వివేకానంద గారు మ్యాక్సిమం ప్రయత్నం చేశారు. ఆ తర్వాత గౌరీష్ గారు కూడా బాగానే ప్రయత్నం చేశారు. మేము వాళ్ళ ఇవాళ ఈ స్టేజ్ దాకా వచ్చింది. డ్రైనేజ్ కూడా ఇనాగరేషన్ అయ్యి 1.5 మంత్ అయిపోయింది మించుమించుగా. అది ఇనాగరేషన్ అయ్యి 1.5 మంత్ అయిపోయింది. ఇప్పుడు వాడు చేస్తున్నాడు ఆ కాంట్రాక్ట్ మొదలు పెట్టాడు. అది అయిపోగానే ఇప్పుడు రోడ్ వేస్తామని చెప్పేసి రోడ్ కూడా శాంక్షన్ చేస్తున్నాడు. అయిపోతుందని చెప్పారు. అయిపోతే చాలా సంతోషం. ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళకి మా కృతజ్ఞతలు కార్పొరేటర్ గారికి అండ్ మన సాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్ ఈ 1 మంత్లో కంప్లీట్ అవుతుందని మేము ఆశిస్తున్నాం.